हाय फ्रेंड्स, वेलकम टू श्री रियल्टर्स। मोदटिसारी मन चैनल चूसिनट्लयिते सब्सक्राइब चेसुकोंडि। अलागे नेनु अप्लोड चेसे वीडियोस मुंदुगा मीरु चूडालनुकुंटे सब्सक्राइब चेसुकोनि पक्कने उन्न बेल ऐकान क्लिक चेयंडि। फ्रेंड्स, इप्पुडु मीकु ओक मंचि डूप्लेक्स हाउस अयिते चूपिंचबोतुन्नानु। चाला अंटे चाला बागा क्वालिटीगा कंस्ट्रक्षन चेयबडिंदि हाउस। నాకు తెలిసినంత వరకు అయితే మన ఛానల్లో అప్లోడ్ చేసే చాలా అంటే చాలా మంచి క్వాలిటీగా ఉన్న హౌస్ ని ఇది। ఈ హౌస్ యొక్క పూర్తి వివరాలు మీకు వీడియోలో తెలియడం జరుగుతుంది। వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి। ఇది ఒక డూప్లెక్స్ హౌస్, ఇది కార్ పార్కింగ్ ఏరియా। మీకు ముందు చూపించాను కదా ఇండివిడ్యువల్ వాటర్ బోరు అలాగే సంప్ కూడాను। इदोक ईस्ट फेसिंग कंस्ट्रक्षन चेयबड़िंदी। 167 स्क्वेर यार्ड्स कंस्ट्रक्षन चेयबड़िन हाउस। 30x50 मेजरमेंट इदी ईस्ट फेसिंग वस्तुंदी। अलागे नार्थ वाइप कोड़ा मेन डोर इव्वडं जरिगिंदी। इदी पूज गदी, हाल लोकि एंट्री वेंटने पूज गदी लेफ्ट साइड उंटुंदी। इदी डैनिंग, डैनिंग कम किचन एरिया। इदी इदोक डूप्लेक्स हाउस काबट्टी किंद पूज गदी, किचन, डाइनिंग, हाल, बेड्रूम इव जी। इधी यूटिलिटी स्पेस ग्राउंड फ्लोर उ। इदंता हाल एरिया। इधी नॉर्थ फेसिंग वेपन एंट्रेंस डोर। इदंता हाल। इधी अपस्टेयर्स पैक वेल्टानिकी। इदोक बेड्रूम, किंद उन्न बेड्रूम। टोटल गा इदी 3 BHK, 3 bedrooms उंटाई। किंद वच्चेसरिकी ఒక బెడ్రూమ్, ఒక హాల్, డైనింగ్, కిచెన్ ఉంటుంది। ఇది మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ గా ఉన్న బాత్రూమ్, అలాగే డ్రెస్సింగ్ రూమ్। ఇది డ్రెస్సింగ్ రూమ్, ఇది బాత్రూమ్। చాలా అంటే చాలా బాగా కన్స్ట్రక్షన్ చేయబడింది, చూస్తున్నారు కదా। విండోస్ కి అలాగే డోర్స్ దగ్గర గ్రానైట్ ఫ్లోరింగ్ అవడం జరిగింది। ఇప్పుడు ఒకసారి మనం పైకి కూడా వెళ్లి చూద్దాం। 167 గజాల్లో కన్స్ట్రక్షన్ చేయబడిన హౌస్। ఈస్ట్ ఫేసింగ్, ఈస్ట్ మరియు నార్త్ వైపు కూడా 2 ఎంట్రన్స్ ఇవ్వడం జరిగింది। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయడం మర్చిపోకండి। మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా చాలా కన్వీనియంట్ గా ఉన్నాయి, చాలా స్పేషియస్ గా ఉండడం జరిగింది। పైన 2 బెడ్రూమ్స్, అలాగే 2 బెడ్రూమ్స్ కూడా అటాచ్డ్ గా బాత్రూమ్స్ ఉంటాయి। డ్రెస్సింగ్ రూమ్స్ కూడా సెపరేట్ గా ఉంటుంది, అలాగే సిట్టింగ్ లాంజ్ కూడా ఒకటి ఉంటుంది। ఇది పైకి టెర్రస్ పైకి వెళ్ళడానికి మెట్లు। ఇది ఒక డూప్లెక్స్ హౌస్, ఇది ఒక బెడ్రూమ్ అండి। బెడ్రూమ్స్ కూడా చాలా స్పేషియస్ గా పెద్దగా ఇవ్వడం జరిగింది। మీకు ఈ బిల్డింగ్ యొక్క ప్లాన్ కూడా వీడియో ఎండింగ్ లో ఇస్తాను, అది కూడా చూడండి బిల్డింగ్ ప్లాన్। అలాగే ఈ హౌస్ అడ్రస్ వచ్చేసరికి మన దువాడ స్టేషన్ నుంచి కేవలం 6 కిలోమీటర్స్ మాత్రమే వస్తుంది। గాజువాక నుంచి 12 కిలోమీటర్స్ వస్తుంది। మన లంకిలపాలెం జంక్షన్ నుంచి 6 కిలోమీటర్స్ వస్తుంది। సబ్బవరం నుంచి 8 కిలోమీటర్స్ వస్తుంది। ఇది ఒక సిట్టింగ్ లాంజ్। ఈ హౌస్ వచ్చేసరికి ఒక హౌసింగ్ ప్రాజెక్ట్ లో ఉంటుంది। ఈ హౌస్ కి అటాచ్డ్ గానే పక్కనే అపార్ట్మెంట్ కూడా ఉంది, అలాగే ఇంకా అపార్ట్మెంట్స్ కూడా రాబోతున్నాయి। ఇది ఒక హౌసింగ్ ప్రాజెక్ట్, మినీ గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్ట్ ఇది। దీంట్లో కొన్ని మాత్రమే ఇన్విట్ హౌసెస్, డూప్లెక్స్ హౌసెస్ ఉంటాయి, రిమైనింగ్ అన్ని కూడా అపార్ట్మెంట్స్ రావడం జరుగుతుంది। ఈ బిల్డింగ్ అడ్రస్ చూసుకుంటే మీరు లంకిలపాలెం జంక్షన్ నుంచి వచ్చినట్లయితే లంకిలపాలెం జంక్షన్ నుంచి సబ్బర్ వెళ్ళే రోడ్లో పెదముషివాడ దాటిన తర్వాత గండివానిపాలెం అనే విలేజ్ దగ్గరలో వస్తుందండి। లేదంటే మీరు దువ్వాడ స్టేషన్ నుంచి వచ్చినట్లయితే దువ్వాడ నుంచి సబ్బర్ వెళ్ళే రోడ్లో వెదులనర్వ నంగినర్పాడు దాటిన తర్వాత నక్వానిపాలెం అని చెప్పని లెఫ్ట్ సైడ్కి ఒక రోడ్ ఉంటుందండి। ఆ రోడ్లో దువ్వాడ స్టేషన్ నుంచి ఒక 5 కిలోమీటర్స్ వచ్చినట్లయితే నక్వానిపాలెం అనే ఊరు ఉంటుంది, ఆ ఊరు ఎండింగ్లోనే ఉంటుందండి ఇది హౌసింగ్ ప్రాజెక్టు। ఇది టెర్రస్ అండి, టెర్రస్ పైన
మీకు ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే హౌస్ కి లోన్ కూడా వస్తుంది చూస్తున్నారు కదా పక్కన ఎంత అపార్ట్మెంట్స్ ఉన్నాయి అలాగే ఇది ఈ వెంజరస్ సరికి మెయిన్ ఆర్ఎన్బి రోడ్ నానుకుని ఉంటుందండి ఇక ఈ బిల్డింగ్ ప్రైస్ చూసుకుంటే 65 లక్షలు అదే ఫైనల్ ప్రైస్ అండి నెగోషియబుల్ ఏమీ ఉండదు లోన్ అయితే వస్తుంది 80% వరకు టోటల్ గా 1600 SFT వస్తుందండి 1600 SFT ఈస్ట్ ఫేసింగ్ 80 SFT కార్ పార్కింగ్ కూడా ఉంటుంది అలాగే మీకు సెట్ బ్యాక్స్ కూడా ఇవ్వడం జరిగింది నార్త్ వైపు 3 ఫీట్ ఉంటుంది అలాగే సౌత్ వైపు కూడా 2 ఫీట్ ఉంటుంది అలాగే ఇండివిడ్యువల్ వాటర్ బోర్ కూడా ఉంది ఈ వీడియో నాకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థాంక్యూ ఫర్ వాచింగ్